ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. మరొక శ్రేష్ఠ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకు, వాక్య ధ్యానానికి మనం సిద్ధపడదాం ప్రియులారా. మన దృష్టి, దేవుని దృష్టి అనేది రెండు ఉన్నాయి. మన దృష్టి మంచిగా ఉంటే మనము దేవుని దృష్టికి అనుకూలంగా ఉండగలం. ఈరోజు మనము మన దృష్టిని గురించి కొంత ఆలోచన చేద్దాం. దానియేలు అనేటువంటి ఒక మహాభక్తుడి గురించి మనం ఆలోచన చేస్తే, దానియేలుని సింహాల బోనులో వేయవలసిన పరిస్థితులు వచ్చాయి. ఆయన సింహాల బోనులో వేసేసినప్పుడు రాజైనటువంటి దర్యావేషుకి నిద్రపట్టలేదు. ఈయన సింహాల బోనులు ఏమైపోయి ఉంటాడు, ఆ సింహాలన్నీ అతన్ని చీల్చి చెండాడేసి ఉంటాయని చాలా వేదనతోనూ దుఃఖముతోనూ ఆ సింహాల బోనులో ఉన్న దానియేలు గురించి ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపట్టక తెల్లవారుజామున లేచి సింహాల గుహ దగ్గరికి వెళ్ళిపోయి ఒక మాట అడుగుతాడు. గుహ దగ్గరికి రాగా దుఃఖస్వరంతో దానియేలుని పిలిచి ఒక మాట అన్నారు. జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అడిగినప్పుడు దానియేలు ఒక అద్భుతమైన సమాధానం చెప్పారు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లు మూయించాను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడును కానుగదా అని. ఈరోజు ఆలోచన చేస్తే దానియేలు ధైర్యంగా ఈ మాట చెప్పగలుగుతున్నాడేమనంటే, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడ్డాను. మనుషుల దృష్టికి మనం ఎలా కనబడుతున్నా, దేవుని దృష్టికి ఎలా ఉన్నాం అన్నది ఇక్కడ ప్రామాణికం. ఒక్కొక్కరు మనల్ని ఒక్కొక్క కోణంలో చూస్తారు. అందరూ ఒకేలా చూడాలని ఏమీ లేదు. కానీ దేవుడు మట్టుకు నిరంతరము ఏమాత్రమైన దృష్టిలో మార్పు లేకుండా చూస్తారు. దానియేలు గ్రంథములో 4వ అధ్యాయంలో 35వ వచనంలో ఒక మాట చెప్తారు. ఆ మాటలో దేవుడే సమస్తాన్ని చూస్తున్నాడని. ఆ 35వ వచనంలో భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు అని ఉందండి. ఈరోజు మనము దేవుని దృష్టిలో ఎన్నిక చేయబడిన స్థితిలో ఉన్నామా లేదా అనేది మన దృష్టిని బట్టి ఆధారపడి ఉంటుంది. మన దృష్టి మంచిదైతే, మన దృష్టి కోణం మంచిదైతే, అవర్ పెర్స్పెక్టివ్ వ్యూ టువర్డ్ సిచ్యువేషన్స్, పరిస్థితులని గురించి మన దృష్టి బాగుంటే దేవుడి దృష్టి ఖచ్చితంగా మన మీద ఉంటుంది. అందుకనే ఆ మాట అంటాడు ఆయన, భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను, భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడునూ సమర్థుడు కాడు. ఈరోజు మన దృష్టి బాగోకుండా మనము దేవుణ్ణి అడిగేంత స్థాయి స్థితి మనకి లేదు ప్రిలర్. ఎందుకంటున్నానంటే మన దృష్టి అంతా కూడా మనుషుల మీదే ఉంది. మన దృష్టి అంతా కూడా మనుషులు మనల్ని మెచ్చుకోవాలని, మనుషులు మనలను గొప్ప చేయాలని, లేక మనుషుల దగ్గర మనం ఏదో ఇంప్రెషన్ పొందాలని, ఈ ఆలోచనలతోనే మానవుడు ఉన్నాడు. సరే, ఉండొచ్చు, తప్పులేదు. కానీ భక్తి జీవితంలో కూడా మనుష్యుల దృష్టికి భక్తి చేసే విధానం దౌర్భాగ్యం. దానంత దురదృష్టం ఇంకొకటి లేదు. ఎందుకంటున్నానంటే ఎవరి కొరకో భక్తి చేయడానికి భక్తిని నిర్ణయించలేదు. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించక, నీ భక్తి నీకు తృప్తినివ్వకపోతే, మనుషుల దృష్టికి తృప్తికరంగా జీవించడానికో, మనుషుల దృష్టిలో అంగీకారయోగ్యంగా ఉండడానికో భక్తిని మనం అనుసరించట్లేదు.
భగవంతుణ్ణి ఆయన యొక్క దృష్టి మన మీద మన కుటుంబాల మీద ఉండునట్లుగా మనము అలాగ ఆలోచన చేయాలి. ఈరోజు నీ దృష్టి ఎవరి మీద ఉంది మిత్రమా? మనము ఇతరుల్ని కామెంట్ చేయడానికి, సెటైర్లు వేయడానికి తప్ప దేవుని వాక్యాన్ని వినడానికి కానీ ఆచరించడానికి కానీ ప్రయత్నం చేయట్లేదు. ఆ చిన్నప్పుడు ఒక అబ్బాయిని మా నాన్నగారు అడిగారు, ఏమయ్యా 10th క్లాస్ పాస్ అయిపోయావా అని అడిగితే అతడు, పక్కింటి సుబ్బారావు గారిది పోయింది, పలానా రామకృష్ణ పరీక్ష పోయింది అని ఏవేవో చెప్తున్నాడు. ఈయన అడుగుతున్నారు, వాళ్ళవన్నీ నాకెందుకు అయింది, నీది ఎందుకు, నీదేమైంది చెప్పు అంటే, అప్పుడు అర్థమైందిగా వాళ్ళందరిది పోయింది అంటున్నంటే వీడిది పోయింది, కానీ వీడికున్నటువంటి ఈ ఫెయిల్యూర్ చెప్పడం కంటే కూడా ఇతరుల ఫెయిల్యూర్ చెప్పడానికి చాలా ఆతృత పడుతుంటాడు మనిషి. ఈరోజు మనం ఆలోచిద్దాం, మన దృష్టి ఎలా ఉంది. పోయిన వారం నేను మనస్సాక్షి అనేటువంటి ఒక అంశం మీద వీడియో పెట్టాను. విచిత్రం ఏంటంటే అందరూ దాన్ని గమనించారు, చూశారు, ప్రైజ్ ది లార్డ్ అన్నారు కొంతమంది, కొంతమంది అభినందించారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఒక ఆయన ఎవరో ఒక సహోదరుడు పెట్టాడు, మనస్సాక్షి మీద మీరు మాట్లాడుతున్నారు, మీ జుట్టుకు రంగు, మీరు పెట్టుకున్న రింగు మీ మనస్సాక్షిని దాచేస్తుందా అని అడిగాడు. నా జుట్టుకు రంగు వేసుకున్నానని అతనికి తెలుసా? అసలు ఇప్పుడు మీకు నేను పైనే కనపడుతున్నానండి, అసలు కింద ప్యాంట్స్ వేసుకున్నా లేదో మీకు తెలియదుగా. అసలు ఈ కోణాన్ని మార్చుకోరేందుకు నా జుట్టుకు రంగు వేసుకున్నానంట. అతనికి ఒక భావన, అసలు గడ్డం నెరిసిపోయింది, జుట్టు నెరుస్తోంది, నన్ను ఏమైనా క్లోజ్గా చూసాడా, నాకు దగ్గరగా వచ్చాడా, నన్ను గమనించాడా, ఇవేమీ లేకుండానే ఇలాగ వీడియోలో చూసి గడ్డం తెల్లగుంది, జుట్టు నల్లగుందంటే జుట్టుకు రంగు వేస్తున్నాడు అంటే నీ దృష్టి బాగాలేదు మిత్రమా. పైగా రింగ్ ఏమిటి అన్నాడు. రింగ్ ఏమిటి, ఏంటి రింగు పెట్టుకుంటే తప్పేమిటి అసలు? వెండి బంగారములు కొండ పశువులు నావి అన్నాడు భగవంతుడు. పైగా రింగు పెట్టుకుంటే ఏమిటి, ఇదంతా మనుషులు నేర్పిన భక్తి. మనుషుల దృష్టికి ఇలాంటి విషయాల్లో మనం కనబడడానికి ప్రయత్నం చేస్తాం. యోసేపుని అధికారిగా చేసిన తర్వాత జప్నప్త నేహు అని ఒక పేరు పెట్టి అతనికి ఉంగరం తొడిగించాడండి రాజు. సరే, అది పాత నిబంధనలోనే అంశం. అయితే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు తప్పిపోయిన కుమారుడి ఉదంతాన్ని ఒక ఉపమాన రీతిగా మనకి చెబుతూ, ఆ తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చి తిరిగి తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు ఆ తండ్రి దూరము నుండి వచ్చి అతన్ని కౌగిలించుకొని అతనికి నీట్గా శుభ్రపరిచి అతని ప్రశస్త వస్త్రాన్ని తొడిగించి అతనికి ఉంగరం పెట్టినట్టుగా ఉందండి. అది యేసుప్రభు వారు చెప్పిన ఉదాహరణ. ఒకవేళ ఉంగరాలే పెట్టుకోకూడదు, బంగారాలే వేసుకోకూడదు అంటే అవన్నీ వాళ్ళు ఎందుకు చెబుతారు? యేసుప్రభు వారు ఎందుకు చెప్పారు ఉంగరం పెట్టారని? ఆయన చెప్పిన ఉదాహరణలో ఉన్న రింగ్ మీకేంటి ఆటంకం? దేవుడు నాకు ఇచ్చిన అధికారం, దేవుడు నాకు పెట్టినటువంటి ఉంగరం, ఈ ఉంగరం భక్తేనా మీరు చూసేది? అంటే దృష్టి బాగాలేదండి, వాక్యాన్ని వినడం లేదు మనం, వాక్య ప్రభావం మన మీదకి రావాలని ఆశించట్లే. వాడు వేసుకున్న బట్టలేమిటి, వాడు తొడుక్కున్నటువంటి రంగులేమిటి, వాడు జుట్టుకు రంగు వేశాడా, ఇవన్నీ అసలు అవసరమటండి భక్తిలో? ఇప్పుడు బైబిల్లో అపోస్తుల కార్యం 16:14 లూదియా అని ఒక దైవభక్తి కలిగిన స్త్రీ వినుచుండెను అని ఉందండి. ఆమె ఊదారంగు పొడి అమ్ము తుయతైర పట్టణస్థురాలు, ప్రభువు ఆమె హృదయమును తెరిచెను కనుక ఆమె పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను అని ఉందండి. ఆవిడ పౌల మీద లక్ష్య పెట్టలే, పౌలు చెబుతున్న మాటల మీద లక్ష్యముంచింది. ఇప్పుడు మనం దేవుడి వాక్యం మీద లక్ష్యం పెట్టం, వాళ్ళు వేసుకున్న బట్టలేమిటి, వాడు వేసుకున్నటువంటి రంగులేమిటి, వాడు జుట్టుకు రంగు వేసుకున్నాడా, ఉంగరాలు పెట్టుకున్నాడా, నగలు వేసుకున్నాడా, ఇవన్నీ లిప్స్టిక్లు పూసుకున్నాడా, ఇవన్నీ మనకు అసలు అవసరమా? వాటి మీద దృష్టి పెట్టుకున్న వాడికి వాక్యం వినబడదు.
వాక్యం మీద దృష్టి పెట్టుకున్న వాడికి అవన్నీ కనబడవు. ఈరోజు మన హృదయాలు మనం తెరుచుకున్నాం కనుక మన శ్రద్ధాశక్తి అంతా వాటి మీద ఉంది. అదే మన హృదయాలు దేవుడే తెరిస్తే మన దృష్టి అంతా దేవుడి వాక్యం మీద ఉంటుంది. ఎందుకంటే వాక్యమే దేవుడని చెప్పబడింది యోహాను సువార్త ప్రారంభంలో. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. అదే వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను, సంచరించెను. ఆ వాక్యమైన యేసును చూడడం మానేసి, ఆ వాక్యమైనటువంటి ఆయనని దర్శించడం మానేసి, అందుకనే భక్తుడిని అడుగుతాడండి, ప్రభు ఏమో అందరూ నన్ను వదిలిపెట్టేస్తున్నారు, మీరు వదిలేస్తారా అని తన శిష్యుని అడిగితే యేసును చూడట్లేదండి వాళ్ళు. యేసు యొక్క ఆహార్యాన్ని చూడట్లేదు, పెడుతున్న ఆహారం వైపు దృష్టి లేదు. పేతురు గారు అద్భుతంగా ఒక మాట అన్నారు, జీవము గల దేవుని యొక్క వాక్యములు మాటలు కలిగిన నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళతాం? ఈరోజు నీ దృష్టి ఎక్కడుంది మిత్రమా? నాట్య శాస్త్రంలో ఒక మాట చెప్తారు, యతో హస్త తతో దృష్టి, యతో దృష్టి తతో మనః, యతో మనః తతో భావః, యతో భావో తతో రసః. అసలు నీ దృష్టి అనేది దేవుడి వాక్యం మీద పెట్టు బ్రదర్, సహోదరుడా, మిత్రుడా. దేవుని మాటల మీద పెట్టండి. వాళ్ళు వేసుకున్న ఆహార్యం, వాళ్ళ యొక్క ప్రొఫైలు ఇవన్నీ మనకు అవసరం లేదు. దేవుని మాటలు నీతో మాట్లాడుతున్నాయా? అందుకనే దేవుడి దృష్టికి నువ్వు ఎప్పుడు అంగీకరింపబడతావు అంటే నీ దృష్టి బాగున్నప్పుడు. లూకా సువార్త 16:15 ఆయన, మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులను అనిపించుకునేవారు, కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. ఇప్పుడు మనుషుల దృష్టికి భక్తిపరుల్లా కనబడే ప్రయత్నం చేయకండి. మనుషులందరూ నన్ను మెచ్చుకోవాలని నేను యూట్యూబ్లో వాక్యం చెప్పట్లేదండి. నా సంఘబిడ్డలు చాలామంది దూరంగా ఉన్నప్పుడు కరోనా కాలంలో నాన్న డాడీ వాక్యము మాకు కావాలి అన్నప్పుడు వారి కొరకు ప్రారంభించబడిన ఈ యొక్క ప్రయత్నం, అది అందరి చేత మరి చూడడానికి అవకాశం కల్పించబడుతుంది. అంతే తప్ప నాకు దీనిలోనే ఏదో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని, దీని ద్వారా ఏదో ధనం పొందాలనే ఆలోచన నాకేమీ లేవు. అందుకనే స్పష్టంగా అంటున్నాను, నేను నీ దృష్టి ఎక్కడుంది మిత్రమా? ఘనులైనటువంటి వారితో నీకు పిక్చర్స్ కావాలి, సెల్ఫీలు కావాలి, వాళ్లతో ఫోటోలు తీసుకోవడానికి ఇష్టపడతావు, కానీ ఒక్కరోజైనా దేవుని దృష్టికి అంగీకరింపబడిన చిత్రం నీకుందా? నేను ఓపెన్గా అంటున్నాను, ఆయన మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులను అనిపించుకునేవారు, కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. మీరు ఏది గొప్పగా చెప్పుకుంటున్నారో అది దేవుడి దృష్టికి గొప్ప కాదు మిత్రమా. అందుకనే అంటున్నాను నేను, అపోస్తుల కార్యములో 4:19 పేతురు యోహాను గారు ఒక మాట అన్నారు. పేతురు యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుడి దృష్టికి న్యాయమా? ఎందుకంటున్నానంటే ఈరోజు మనుష్యుల దృష్టికి భక్తి చేసే ప్రయత్నాలే జరుగుతున్నాయి, అవే నేర్పుతున్నారు కూడా. మీరు కూడా అవే నేర్చుకుంటున్నారు, మీకు వాక్యముతో సంబంధం లేదు, ఏం చెబితే అదే. అందుకనే యేసుప్రభు వారే స్వయాన మార్కు సువార్త 7:6 అన్నారు, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అని అక్కడితో ఆగిపోలే. తర్వాత మాట ఏమన్నారంటే, వారు మానవులు కల్పించిన పద్ధతులే దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అన్నారు. ఈరోజు మానవ కల్పిత బోధల వైపు నీ దృష్టి ఎందుకు మిత్రమా? ఇదిగో దేవుడి వాక్యం విస్తారంగా నీతో మాట్లాడుతుందే, దాని మీద నీ దృష్టి పెట్టు. నీ దృష్టి అంతా కూడా దేవుని మాటల మీద పెట్టు. అందుకనే యతో హస్త తతో దృష్టి, నువ్వు చేస్తున్న కార్యం మీద నీ దృష్టి పెట్టు. ఎక్కడ నువ్వు దృష్టి పెట్టావో, యతో దృష్టి తతో మనః, నీ మనస్సు అక్కడ ఉంటుందంట. నీ మనస్సు ఇప్పుడు దేవుడి వాక్యం మీద లేదు,
నీ దృష్టి అంతా వాళ్ళు వేసుకున్న బట్టల మీద, వాళ్ళు చేస్తున్న అడావుడి మీద, చర్చి ఎంత పెద్దదిగా ఉంది, ఎన్ని రంగులు ఎన్ని హంగులు ఉన్నాయి, ఈ వీటి మీద నీ దృష్టి. అందుకనే ఇది అన్యభక్తిలో ఉండొచ్చుగాక, కానీ క్రైస్తవ్యంలో ఇలాంటి దౌర్భాగ్యం ఉండకూడదు. నీ దృష్టి అంతా కూడా దేవుని మాటల మీద ఉండాలి, ఆ దేవుని మాట ప్రకారంగానే జీవితం ఉండాలి. అందుకనే ఈరోజు నీ దృష్టి ఎలా ఉంది గమనించుకో. అపోస్తలుడైనటువంటి పౌలు ప్రభువుని దర్శించిన తర్వాత అక్కడ ఒక మంచి మాట ఉంటుందండి, 9:18, అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా అతడు దృష్టి కలిగి లేచి అని ఉందండి. అంతకుముందు దృష్టి లేదా? ఉంది. కానీ ఎలాంటి దృష్టి అంటే అహంకార దృష్టి, నాకు అన్నీ తెలుసు, ఎవడు చెప్పక్కర్లేదని ఇతరుల మీద సటైర్లు జోకులు కామెంట్స్ వేస్తున్న దృష్టి, అవసరమైతే క్రీస్తుని తెలుసుకున్న వాళ్ళని ఊచకోత కోసేసే దృష్టి. అలాంటి దృష్టిలో ఉన్న వాడికి కళ్ళకు కట్టిన పొరలు ఊడాయి. ఈరోజు క్రీస్తులోకి రావడం అంటే పాత దృష్టి పోవాలి, ఆ పాత ఆలోచన విధానం చావాలి. అలాంటి నీ దృష్టి మారిందా? ఈరోజుకి నీ దృష్టికి నువ్వు అల్పంగా ఉన్నావు కనుక నీ ఆలోచన విధానాలు అల్పంగానే ఉన్నాయి. నీ దృష్టికి అవతల వాళ్ళు వేసుకున్న వాటి మీదే నీ దృష్టి ఉంది కదా, తప్ప వేరే దేవుని వాక్యం మీద కానీ దాని మీద ధ్యాస లేదు. అందుకనే అంటున్నాను ప్రియులారా, అతడు కళ్ళకు కట్టిన పొరలు ఊడిపోయినప్పుడు అప్పుడు బాప్తిజం పొందాడండి అతడు. నువ్వు బాప్తిజం తీసేసుకున్నావే కానీ నీ కళ్ళకు కట్టినటువంటి ఆ దృష్టి, ఆ పొరలు ఊడలేదు ఇంకా. అతడు ఎప్పుడు బాప్తిజం పొందాడో తెలుసా? దృష్టి మారిన తర్వాత. బాప్తిజం పొందడమే కాదు, తర్వాత ఆహారము పుచ్చుకొని బలపడెను అని ఉందండి. నువ్వు ఎప్పుడైతే ఆహారం అంటే ఇక్కడ లిటరల్గా ఏదో బిర్యానీయో ఉప్మావో కాదు, వాక్యాహారము పొందడం ప్రారంభించాడు. అంతకు ముందు తెలియనటువంటివన్నీ ఇప్పుడు తెలుసుకోవడం ప్రారంభించాడు. అందుకనే అతను తన జీవితంలో మార్పు చెందిన తర్వాత ఎవరిని కామెంట్ చేయలేదే, ఎవరిని ఏమి అనలేదే, ఎవరి మీద కూడా బ్యాడ్గా చెప్పలేదే. మరి నీకు ఎందుకు వస్తున్నాయి ఇలాంటి తలంపులు మిత్రమా? అందుకని ఆలోచిద్దాం, మన దృష్టి ఎలాగుంది. దేవుని వాక్యములో చూస్తే ఏమనుందో తెలుసా? దేవుడి యొక్క దృష్టికి రోమీలకు రాసిన పత్రికలో 2:13 ఒక మంచి మాట చెప్తున్నాడండి. రోమాపత్రిక 2:13 ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడతారు. ఊరికిని గంటల తరబడి వాక్యం వినేసేసి, చర్చుల్లో విన్నాను, మీటింగుల్లో విన్నాను, టీవీలో విన్నాను, యూట్యూబ్లో విన్నానంటే ఏం సరిపోదు మిత్రమా. ధర్మశాస్త్రమును గురించి, దైవ వాక్యాన్ని గురించి వింటే ఏమీ లేదట, దాని ప్రకారంగా జీవించగలవా? అక్కడే 3:20 కూడా అంటారు, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడడు. ఈరోజు చాలామంది ఈ రిచువల్గా చేసే భక్తి ఎక్కువైపోయింది, ఆచారంగా చేసే భక్తి, ఈ నిర్జీవ క్రియలే భక్తి అనుకునే దౌర్భాగ్యంలో ఉన్నాం. అందుకనే అంటున్నాను, దేవుడి దృష్టికి యోగ్యమైనవి చేద్దాం ప్రియులారా. ఇతరుల మీద మాట్లాడడం, వాళ్ళని వీళ్ళని కామెంట్ చేయడం, అది యోగ్యమైన భక్తి కాదు. రోమాపత్రిక 12:17 ఏమనుందంటే, కీడుకు ప్రతి కీడవనికి చెయ్యవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండండి. అదండి, మనుషులందరి దృష్టికి యోగ్యమైనవి చెయ్యండి, అప్పుడు దేవుడి దృష్టికి మీరు యోగ్యమైన వారిగా కనబడతారు. అందుకని అంటున్నాను, క్రీస్తుకి దాసుడుగా ఉండాలని నువ్వు ఇష్టపడితే, రోమాపత్రిక 14:18 ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవుడికి ఇష్టుడుగాను మనుష్యుల దృష్టికి యోగ్యుడుగాను ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే యోగ్యమైనవి ఆలోచిస్తావో, యోగ్యమైన తలంపులు నిలబడతాయో, ఈ మాటలు ఆపండి. ఇంకా మీరు ప్రభువులో ఉన్నారు, ప్రభువుని విశ్వసించారు, ప్రభు రక్తంలో కడగబడ్డ అనుభవంలో ఉన్నాను అంటున్నారు, కనుక మీ దృష్టిని మార్చుకోండి. దేవుడి దృష్టికి అనుకూలమైనవి చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ దేవుడి దృష్టికి అనుకూలం కాదండి.
నువ్వు బంగారం పెట్టుకున్నావా, వెండి పెట్టుకున్నావా, ఉంగరం పెట్టుకున్నావా, ఇవన్నీ మన దృష్టికి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 2:3 చూస్తే మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని హెచ్చరిస్తున్నాను. ఇది మంచిది, మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలం. ఇది చేయండి మీరు. ఒకవేళ అవతల వాళ్ళ యొక్క బట్టలు బాగాలేదు, లేక అవతల వాళ్ళు ఇలా మీ దృష్టిలో ఉన్నట్టుగా ఏదో రంగులు వేసుకుంటున్నారు, వేషాలు వేసుకున్నారు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. కామెంట్ చేస్తే వచ్చేది ఏది లేదండి. కామెంట్ చేయడం వల్ల అవతల వాళ్ళకి మార్పు ఏమి రాదు. నువ్వు ప్రార్థన చేస్తే మార్చచ్చు, ప్రార్థన చేసి పరిస్థితుల్లో మార్పు తీసుకురావచ్చు. నీకు నిజమైనటువంటి మంచి మనసు ఉంటే యోగ్యమైనది ఆలోచించు, దేవుడికి అనుకూలమైనది చెయ్యి. ఎందుకంటున్నానంటే ఆయన దృష్టికి కనబడకుండా ఉండేది ఏది లేదండి, అన్నీ కనబడతాయి. నువ్వు ఎక్కడ ఉంటున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఎలా ప్రవర్తిస్తున్నావో, ఇవన్నీ తెలుస్తాయని హెబ్రిలకు రాసిన పత్రిక 4:13 స్పష్టంగా చెప్పబడిన మాట. ఎందుకంటున్నానంటే మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదీ లేదు, అన్నీ చూస్తున్నాడని అన్నీ తెలుసు ఆయనకి. మనం ఎవరికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉంది. మనం ఒకరోజు లెక్క చెప్పాల్సింది ఆయనకి. మనం ఎందుకు కామెంట్ చేయడం, మనం ఎందుకు మాట్లాడడం, యోగ్యమైనవి చేద్దాం, మంచిది చేద్దాం. దేవుడి దృష్టికి చక్కటి తగ్గింపు కలిగి యాకోబంటాడు. ఎవరైతే తగ్గించుకుంటారో వాడు దేవుడి దృష్టికి హెచ్చింపబడతాడు. ఈరోజు నేను అంటున్నాను, మనము దేవుని దృష్టికి విలువ కలిగినవి చేద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 3:4 ఒక మాట చెప్పారు, దాన్ని చెప్పి నేను ముగిస్తాను. ప్రిల్లర్ 3:4 అంటున్నటువంటి మాట, సాధువైనట్టియు మృదువైనట్టియు గుణమున అక్షయలంకారము గల మీ హృదయము అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలనది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. నీ భక్తికి మనుషులు విలువ కట్టలేకపోవచ్చు, వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. వాళ్ళ దృష్టికి కాదు నువ్వు భక్తి చేస్తున్నది, వాళ్ళ దృష్టి కొరకు ప్రభువుని నమ్ముకోలేదు, వాళ్ళ దృష్టి కొరకు మీరు పరిశుద్ధ బాప్తిజం పొందలేదు, వారి దృష్టి కొరకు మీరు బైబిల్ చదవట్లేదు. దేవుడి దృష్టికి విలువ గలదిగా మన భక్తి జీవితం ఉందా? అలాగ దేవుని యొక్క సన్నిధిలో మనము మన దృష్టి మార్చుకుందాం. దేవుడే చెప్పేశాడు, ప్రకటన గ్రంథము చివరి పుస్తకం అందులో 3:2 కూడా సంఘాలకు సంబంధించిన వర్తమానం. అందులో 3:18 అంటాడు, ఒకవేళ నీ దృష్టి బాగోపోతే మిత్రమా నా దగ్గరికి రా, నేను నీకు ఇస్తాను మంచి కాటుక, దాంతో నీ దృష్టి బాగు చేసుకో అంటాడు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశమూల సిగ్గు కనబడకుండాట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రము నీకు దృష్టి కలుగునట్లుగా నీ కన్నులకు కాటుక నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అన్నాడు. ఈరోజు దృష్టి మార్చుకో మిత్రమా, ఇంతవరకు అల్పమైన దృష్టితోనే ఉన్నావేమో, అందుకని నిన్ను నువ్వు తగ్గించేసుకొని ఇతరుల మీద నానా మాటలు అంటున్నావు, ఇవన్నీ మారిపోనుగాక. నీ దృష్టికి నువ్వు దేవుడి బిడ్డగా మార్చుకో. నువ్వు దేవుడి దృష్టికి అన్నీ కూడా మంచి చేయడానికి ప్రయత్నించు, విలువగలవి చేయి, యోగ్యమైనవి చేయి, అనుకూలమైనవి చేయి. దేవుడు నిశ్చయముగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ భక్తి జీవితాన్ని దర్శించి దీవిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, మా దృష్టి నాయన ప్రభువా నీ దృష్టికి అనుకూలం అవ్వాలి. మా దృష్టి లోపం వల్లే ఈరోజు మేము చాలా విషయాల్లో మేము లోటుగానే ఉన్నాం. అలాంటి లోటు తీర్చబడాలంటే నీ దగ్గరే మేము ఆ కాటు కొనుక్కొని మా కన్నులకు మా దృష్టికి నాయన ప్రభు శ్రేష్టమైన స్థితి తెచ్చుకోవడానికి నీ కృపాహస్తానికి అప్పగించుకుంటూ ప్రార్థించి పొందుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని సహాయ సంకల్పాలు సదా. ఎవరైతే తమ దృష్టిని ప్రభువుకి అప్పగించి ఆయన దృష్టి నుంచి చూడడానికి ఇష్టపడతారో వారందరికీ సదా తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.